హరిత తెలంగాణ ప్రధాన లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపడుతున్నారు అని బోయినపల్లి కోఆప్షన్ సభ్యుడు మొహమ్మద్ అచ్చు పేర్కొన్నారు. బోయినపల్లి మండలంలోని కోరేం గ్రామంలో బుధవారం రోజున నిర్వహించిన హరితహారం సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ 6 మొక్కలను స్థానిక సర్పంచ్ తో కలిసి అందజేశారు. బోయినపల్లి మండలం కోరేం గ్రామంలో బుధవారం రోజున హరితహారం కార్యక్రమంలో భాగంగా కోఆప్షన్ సభ్యులు మొహమ్మద్ అచ్చుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో హరితహారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ హరితహారం ప్రాధాన్యత తెలపడమే కాకుండా మొక్కలను పరిరక్షించాలని సూచించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూభాగాన్ని 33% పచ్చగా అందంగా తయారు చేయాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ పథకంతో మంచి ఫలితాలు వస్తున్నాయి అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించడానికి ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారి రవి, ఎంపీటీసీ డబ్బు మమత సుజన్ రెడ్డి, ఉపసర్పంచ్ గాజర్ల రోహిణి కిరణ్, మహిళా సమైక్య అధ్యక్షురాలు కళావతి మల్లేశ్వరి, వివోలు మునీశ్వరి, వార్డు సభ్యులతో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. ఈరోజు బోయినపల్లి మండలం కోరేం గ్రామంలో 7వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ భూభాగాన్ని 33% పచ్చదనంతో నింపాలనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో చేపట్టిన ఈ బహత్తరమైన కార్యక్రమానికి రాష్ట్ర మొత్తం అపూర్వ స్పందన ఉన్నది. అలా గ్రామంలో ఉన్న మహిళలే కానీ, యువతనే కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు భాగస్వాములై మన హరితహారంలో పాల్గొని ఈ నాటిన చెట్లను సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు వాతావరణంలో పెరుగుతున్న జనాభా మరియు పెరుగుతున్న జనాభా, మారుతున్న కాలుష్యం, వాతావరణ దృష్ట్యా ఈ పచ్చని చెట్లను నాటడం వల్ల వాతావరణంలో సమూహ మార్పులు జరిగి ప్రశాంతమైన వాతావరణం కల్పించి పల్లెలన్నీ పచ్చదనంతో నిండుకొని కూడుకొని ఉంటాయని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప సంకల్పంతో ఈ హరితహారం కార్యక్రమం చేపడడం జరిగింది. అందులో ప్రజలందరూ భాగస్వాములు, అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు కోరేం గ్రామంలో సుమారు 549 కుటుంబాలకు ఇంటికి ఆరుచొప్పున సుమారు 3200 పైచిలుకు మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ మన కార్యదర్శి గారు, అలాగే మన ఎంపీటీసీ గారు, అలాగే మన మహిళా సంఘం సభ్యులు, గ్రామ సీనియర్ వార్డు మెంబర్లు వాళ్ళందరూ కలిసి ఈరోజు ఇంటింటికి 6 మొక్కల పంపిణీ చేయడం జరుగుతుంది.